మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 18వ తేదీ అత్యంత పవిత్రమైన వినాయక చవితి విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజు ఈ రోజు భాద్రపద మాసం శుక్ల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు జన్మించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి ఈ వినాయక చవితి లోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో చెప్తారు అలానే వినిపిస్తారు వారి యొక్క అన్ని రకాలైన ఆటంకాలు దరిద్రం మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి మీ కష్టాలు దోషాలు మొత్తం ఈ రోజుతో పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి మరి వినాయక చవితి లోపు ఏ కథను వింటే మన కష్టాలన్నీ తీరి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం విఘ్నేశ్వరుని మహా శిల్పం కథను ఎవరైతే వింటారో అలానే వినిపిస్తారు వారి యొక్క జన్మల పాపాలు మొత్తం కాలి బూడదైపోతాయి అంతే కాదు వారి పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు మొత్తం పోయి పనులు ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి కోటి జన్మల మహా పుణ్యం వస్తుంది జీవితంలో పేదరికం దరచేరదు మరి ఈ రోజు ఏ కథను వింటే మన పాపరాశి మొత్తం కాలి బూడదైపోతుందో తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వాతాపి నగరం మధ్యలో ఉన్న మహాశిల విఘ్నేశ్వర శిల్పంగా రూపొందాలనే కోరిక అగస్త్య మహర్షికి మిగిలిపోయింది అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర చిత్రకళా ప్రావీణురాలు ఆమె అక్కడకు వచ్చి మహాశిలను పరిశీలించి అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుని రూపారేఖ చిత్తరువును తయారు చేసింది రేఖాచిత్రమైతే తయారైంది కానీ ఆ ప్రకారం మహాశిలను మలచగల శిల్పులు శిల్పాచార్యులు ఎంత ప్రయత్నించినా లభించలేదు ఇక అగస్త్యుడు చింతాక్రాంతుడై మహాశిల ఎదురుగా కూర్చొని చిత్రపటాన్ని శిలను పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు వచ్చిన శిల్పాచార్యులందరూ చిత్రం చూసి ఇలాంటి శిల్పం మలచటం దేవశిల్పి విశ్వకర్మకో దానవశిల్పి యముడికో తప్ప ఇతరులకు సాధ్యం కాదు అంటూ వెనక్కి జంకారు శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షించి ఇది వజ్రపాషాణం దీన్ని చెక్కటానికి మామూలు ఉలులు పనికిరావు వజ్రపు ఉలులు కావాలి దేవతలో యక్షులో వచ్చి చెక్కవలసిందే కాని మానవ మాత్రుల తరం కాదు అంటూ చెప్పారు ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణుమానస పుత్రిక అయిన విశ్వకళ అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నది విశ్వకర్మ మతిస్థిమితం పోగొట్టుకున్నాడు దానవశిల్పి యముడు అతని అప్సర భార్య హేమ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోగా పిచ్చివాడై జాడలేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు విశ్వకర్మనో యమున్నో పిలుద్దామన్న వారి స్థితి అంత అధ్వానంగా ఉంది అగస్త్యుడికి మహాశిలను విఘ్నేశ్వర విగ్రహంగా రూపొందించటం సమస్యగా నిలిచిపోయింది నిద్రాహారాలు మాని అతను శిలకెదురుగా అలానే కూర్చొని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ గణపతి నా కోరిక కోరికలాగే ఉంచేశావు ఇక నీదే భారం అని స్మరణ చేస్తూ దిక్కులు చూస్తూ నిరీక్షించసాగాడు ఒకనాడు సంధ్యా సమయంలో ద్వారపబొజ్జ ఊపుకుంటూ గుజ్జుగా ఉన్న ఒక బాలప్రాయంవాడు అటుగా వస్తున్నాడు అతని చేతిలో ఏదో ఉలిలాంటిది పిడితో దగదగా మెరుస్తుంది కండలు తేరి ఉన్నాడు శిల్పిలాగా కనిపించాడు అగస్త్యుడు ఆశగా అతని చేతిలో ఏముందో అని పరీక్షించి చూడగా అది ఏనుగుదంతం కొనమొక్క పిడితో బిగించినట్లుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఇక ఆ బాలశిల్పి అగస్త్యుణ్ణి సమీపించి ఏమిటో మహర్షుల వారు మహాశిల ముందు మంతనాలాడుతూ కూర్చున్నారు ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగుతున్నాను అన్నాడు అతని మాటలు మధురంగా అగస్త్యుణ్ణి పారవశ్యాన్ని కలిగించాయి ఇక అగస్త్యుడు ఇలా అంటున్నాడు చిరంజీవి ఈ మహాశిలను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో దినాలుగా ఉవ్వెల్లూరుతున్నాను అంటూ తన దగ్గర ఉన్న రేఖాచిత్రాన్ని శిల్పికి చూపించి ఇంతకు నువ్వెవరు ఏం పని చేస్తావు అని అడిగాడు దానికి అతను ఇలా అన్నాడు నేను చేసే పనుల్లో మొదటిది పుష్టిగా తినటం తరువాత శిల్పం చెక్కటం నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తుంటారు అని బాలశిల్పి చెప్పాడు అగస్త్యుడికి అతని మాటల తీరు మేను పులకరించే నవ్వు పుట్టించాయి ఆయన్ని సందేహంగా చూస్తూ మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం పడిగాపులు గాస్తున్నాను నీవేమో శిల్పినంటున్నావు కాని బాలశిల్పివి
ఈ శిల బ్రహ్మాండమైనది, మహోన్నతమైనది, నీవేమో పొట్టివాడివి, అలాంటప్పుడు మహాశిల్పాన్ని మలచగలవా అని నెట్టూర్చుతూ మహర్షి అన్నాడు. ఆ మాటలకు బాలశిల్పి నవ్వి ఇలా అంటున్నాడు, బాలశిల్పి నయనంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు. మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు. మన ఉలికి సాధ్యం కానిదేదీ లేదు అంటూ ఉలిని తీసి చూపించాడు. అది దగదగ వజ్రంలాగా మెరుపులు విరజిమ్ముతుంది. అగస్త్యుడు చూస్తుండగా బాలశిల్పి దంతం ఉలిని మహాశిల మీదకు విసిరాడు. ఉలిమన తాగిడితో పెద్ద మెరుపు, కాంతి, ఉరిమిన శబ్దము వెలువడ్డాయి. అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది. అది నాభిస్థానము. మూర్తి శిల్పానికి నాభిస్థానము చాలా ముఖ్యమైనది. అందున లంబోదరుడి నాభి, లంబోదరంతో శిల్పం ప్రారంభమవుతున్నదన్నమాట అని బాలశిల్పి చెప్తుంటే, రాతి నుండి లంబోదర లక్ష్మీకర అంటూ మాలవరాగంగా సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది. ఇది అయస్కాంత రాయి. చెక్కుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్ వెలువడుతుంది. కనుక శిల్పం చెక్కటం పూర్తయ్యే వరకు ఈ చుట్టుప్రక్కల పిట్ట మనిషి ఉండకూడదు. గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తాయి. నగరవాసులు భయపడి కంగారు పడనవసరం లేదు. కాబట్టి ఓ మహర్షి, ఇక నీవు వెళ్ళవచ్చు. వెళ్ళి నిశ్చింతగా నిద్ర తీయి, తెల్లవారుజాముకి శిల్పం పూర్తవుతుంది అని చెప్పాడు బాలశిల్పి. అగస్త్యుడు ఆశ్చర్యపడ్డాడే కాని ఇంతకు మించి మరేమీ అతనికి తోచలేదు. అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్టుగా ఉంది. కొంచెం తేరుకొని అగస్త్యుడు రేఖాచిత్ర పటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతుంటే దానికి బాలశిల్పి ఇలా అంటున్నాడు, ఇదివరకే చూపించావు కదా, ఒకసారి చూస్తే చాలు. పదే పదే చూసుకుంటూ చెక్కే రకం మహాశిల్పిని కాదు, శిల్పాన్ని ఒక ఆటలాగా చెక్కుకునే కేవలం బాలశిల్పిని. అంతా అయ్యాక చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను, సరిగ్గా ఉందో లేదో. చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కాని నాకేమాత్రం ప్రతిఫలం ముట్ట చెబుతావో చూడాలి అని బాలశిల్పి అన్నాడు. చివరి మాటలు అగస్త్యుణ్ణి దిగులు పుట్టించాయి. తన భార్య లోపాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన ఆధీనంలో ఇంకేమీ లేదు. అంతా పంచిపెట్టేశాడు శిల్పికి పారితోషకంగా. ఆ కొద్దిపాటి ధనము ఇచ్చివేయక తప్పదు. లోపాముద్రకు ఏమని చెప్పటం? అలా అనుకుంటూ అగస్త్యుడు వెళ్లేసరికి లోపాముద్ర ముఖం తేజోవంతంగా దీపంలా వెలిగిపోతూ ఉంది. ఏమిటి సంగతి అన్నట్లు భార్యవంక చూశాడు అగస్త్యుడు. లోపాముద్ర పొంగిపొర్లే ఆనందంతో, అగస్త్యుల వారు నన్ను మన్నించాలి, ఋషిపత్ని ఋషిపత్నిలాగే ఉండాలని, అదే ధర్మమని నాకు తొలుత నుండి తెలిసిందే. నగలు మంచి బట్టలు కావాలని, ధనం సేకరించుకురమ్మని నేను ఎందుకు అన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏదో ఒక మహత్కార్యం నెరవేరటానికి అనిర్వచనీయమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తున్నది. నాకు ఏ ఆభరణాలు వద్దు, ఏ పట్టుచీరలు వద్దు, ఏ ధనసేకరణ వద్దు. నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పుడిప్పుడే తొలగిపోయింది అని అన్నది. ఆమె మాటలకు అగస్త్యుడు లోలోపల సంతోషించాడు. శిల్పి కుదిరాడు. శిల్పం తయారవుతున్నట్లే, తెల్లవారేసరికి పూర్తవుతుందట అని అన్నాడు ఋషి. దానికి భార్య లోపాముద్ర ఎలా అంటుంది, ఏమిటేమిటి, తెల్లవారేసరికి ఆ మహాశిల శిల్పమవుతుందా, ఆ శిల్పి మానవుడా దేవుడా అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు, మానవ మాతృడే, బాలుడు కూడా. ప్రతిఫలం ఎలా ఇవ్వాలో ఎంతివ్వాలో ఏమీ తోచకుండా ఉంది అన్నాడు అగస్త్యుడు. నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉందిగా, అది చాలదా అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు, సరే, తెల్లవారాక ఏదో ఒక విధంగా సరిపెట్టవచ్చు అన్నాడు అగస్త్యుడు. అన్నట్టు రేపు భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయక చవితి రోజు. శిల్పం ధ్యాసలో పడి మీరు నెలలు తిథులు మర్చిపోతున్నారు అని అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అంటున్నాడు, ఏమిటి రేపు వినాయక చవితి, విఘ్నేశ్వర శిల్పం తయారవ్వటం చిత్రంగా ఉందే అంటూ అగస్త్యుడు ఆశ్చర్యపడుతుంటే లోపాముద్ర ఇలా అంటుంది, ఆ శిల్పి బాలుడు కాదు, మానవమాతృడు కాదు అన్నది. భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉందనిపించింది అగస్త్యుడికి. చాలా రాత్రయింది, నిద్ర పట్టలేదు. కుతూహలం పెరిగింది. ఏం జరుగుతున్నదో చూడాలని అగస్త్యుడు బయలుదేరాడు. అగస్త్యుడు మహాశిల సమీపాన్ని చేరేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతని ఒళ్ళు జలతరించింది. అలాగే చతికిలబడిపోయాడు. కొన్ని వందల ఉలులు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతున్నాయి. రంగురంగుల విద్యుత్కాంతులు మిరమిట్లు గొలుపుతున్నవి. కనకన ధ్వనులతో నూరుమంటూ శబ్దం వెలువడుతున్నది.
ఉలులన్నీ ఏనుగుదంతం కొనముక్కుల్లాగా వజ్రాల్లా మెరిసిపోతూ ఉన్నాయి. అది స్వప్నమో నిజమో తెలియక విభ్రాంతిలో మైకం కమ్మి అగస్త్యుడు అలాగే స్వామశీల్లి నిద్రలో పడిపోయాడు. అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు. తూర్పు తెల్లవారుతున్నది. బాలశిల్పి ఇలా అంటున్నాడు, ఏమిటి మహర్షి, ఎక్కడ ఇలా నిద్రపోతూ ఉన్నావు? యోగా విద్యా పారంగతుడవైన నీవు ఈ కలల నిద్ర ఏమిటి? శిల్పం పూర్తయింది, చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను. చిత్రించిందంతా సరిగ్గా శిల్పరూపం పొందిందో లేదో అని బాలశిల్పి అంటుండగా పల్లెం నిండా కుడుములు జలము పూలు పట్టుకొని లోపాముద్ర వచ్చింది. అగస్త్యుడు సంభ్రమాచర్యాలతో స్ఫటికంలా మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తుండగా బాలశిల్పి అతనితో ఇలా అన్నాడు, నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వు మరి అన్నాడు. ఇక అగస్త్యుడు మాట తడబడుతూ, మహాశిల్పి, నీకు ఏమిచ్చినా చాలదు, అయినా చంద్రుడికో నూలు పోగు అన్నట్లు కొద్దిపాటి ధనం తీసి ఉంచాను, తెస్తాను అన్నాడు. ఇక బాలశిల్పి మళ్ళీ ఇలా అన్నాడు, సరే, ఇంతకు రేఖాచిత్రరచన చేసినందుకు ఏమిచ్చావో అది చెప్పు ముందు. శిల్పం చెక్కటం శ్రమ మాత్రమే కాని గొప్పతనమంతా శిల్పాకృతికి మూలమైన రేఖాచిత్రానిదే. చిత్రణ ఊహాసంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు. అయ్యా బాలశిల్పాచార్య, చిత్రించిన వారికి వేరే ఏమీ ఇవ్వనవసరం లేదు, ఆ చిత్రం తయారు చేసింది నా భార్యే అంటూ లోపాముద్రను చూపిస్తున్నట్లుగా ఆమె వంక చూశాడు అగస్త్యుడు. ఇక లోపాముద్ర ఏదో తన్మయావస్థలో మునిగి ఉన్నది. ఇక బాలశిల్పి ఇలా అన్నాడు, ఏమి మాట మహర్షి, నేనైతే ఒక మహానగరాన్ని నిర్మించటానికి సరిపడే ధనాన్ని చిత్రణకు ఇచ్చి ఉందును, అంత గొప్ప రేఖాచిత్రమది, ఆ ధనం ఆ అమ్మకే చెందుతుంది అన్నాడు బాలశిల్పి. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు, అసలు ఆ ధనాన్ని ఆమె కోసమే తీసి ఉంచాను అని నోరుజారి అన్నాడు. అందుకు బాలశిల్పి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు, ఏమిటి, ఇంతకు అది శ్రీధనమన్న మాట, చెప్పావు గనుక సరిపోయింది, నువ్విచ్చినా నేను పుచ్చుకున్నా ఎంత ఘోరం జరిగేదో కదా, అందులో చెల్లి గవ్వ కూడా నాకు అక్కరలేదు అంటూ లోపాముద్ర వంక చూసి, అమ్మా, నీ చేత్తో ఒక బిల్లకుడుము నాకు పెట్టు, నాకదే చాలు, చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మ శిల్పుల నుదట ఎప్పుడో రాసిపెట్టేశాడు అని అన్నాడు. ఆ మాటలు వినటంతోనే లోపాముద్ర కుడుముల పళ్ళ్యాన్ని అతని ముందు పెట్టి సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకొని, విఘ్నేశ, నీ అనుగ్రహంతో మా జన్మలు తరించాయి అన్నది. బాలశిల్పి అదృశ్యమయ్యాడు. అగస్త్యుణ్ణి ఆవరించిన మాయ వీడిపోయింది. విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి, విఘ్నేశ్వర, నేనెంతో గొప్ప యోగాబలంగల వాడినని తపశ్శాలినని గర్వపడుతూ ఉండేవాడిని, నీ ముందు వట్టి అజ్ఞానినైపోయాను, ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాడు అంటూ నమస్కారాలు చేస్తూ లెంపలేసుకుంటుంటే శిల్పంలోని దేవతా విగ్రహాలన్నీ పాడుతున్నట్లుగా వాతాపి గణపతిం భజేహం అనే కీర్తన హంసధ్వని రాగంలో మారుమ్రోగుతూ వినిపించింది. విఘ్నేశ్వర శిల్పంలోని దేవతా విగ్రహాల గానానికి తన్మయుడై అగస్త్యుడు ఇలా అన్నాడు, వాతాపి గణపతి, నీ అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్నావు, ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కటం ఎవరితరం అన్నాడు. అప్పుడు విగ్రహంలో నుంచి ఇలా వినిపించింది, అగస్త్య మహర్షి, నా కోసమని నేను శిల్పం మలుచుకోలేదు, నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను అంతే, అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది, అటు పిమ్మట అదృశ్యమవుతుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధయాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి. ఇక అగస్త్యుడు శిల్పానికి నమస్కరించి పూజలు చేశాడు. కాబట్టి ఈ కథను ఈరోజు మీరు విన్నారంటే మీరు ఎంతో అదృష్టవంతులు. ఈసారి వినాయక చవితి ఎప్పుడు అంటే సెప్టెంబర్ 18వ తేదీన లేదా సెప్టెంబర్ 19వ తేదీన అనే ధర్మ సందేహం అందరిలో ఉంది. ఈ విషయం గురించి చాలామంది అడుగుతున్నారు. దానికి ఈ వీడియోలో తిథితో కూడిన వివరణ తెలుసుకుందాం. వినాయక చవితి భారతీయులకు అతి ముఖ్యమైన పండుగలలో ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్తానక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అసలు వినాయక చవితి ఈసారి 2 రోజులు అనటానికి ప్రధాన కారణం మనకు ఉన్న 2 సిద్ధాంతాలే. మనకు పూర్వసిద్ధాంతం లేదా సూర్య సిద్ధాంతం, అలానే దృక్సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు ఉన్నాయి.
పూర్వగణిత సిద్ధాంతం లేదా సూర్యగణిత సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్ 18న వినాయక చవితి వచ్చింది. అలానే దృక్సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్ 19న వినాయక చవితి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా దృక్సిద్ధాంతాన్ని ఆమోదించిన ప్రముఖ దేవాలయాలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి కొన్ని దేవాలయాలు ఎప్పటికీ ఈ సూర్యగణిత సిద్ధాంతం ప్రకారం వారు పండుగలు నిర్ణయించి జరుపుతున్నారు. అలానే టీటీడీ వారు కూడా సూర్యగణిత సిద్ధాంతం అనుసరించి సెప్టెంబర్ 18న వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. అసలు ఈ రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం తిథులను మనం గమనించినట్లయితే ముందుగా సూర్యగణిత సిద్ధాంతం ప్రకారం ఈసారి చతుర్థి తిథి అనేది సెప్టెంబర్ 18న ఉదయం 9:13 ప్రారంభమై సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 9:42 వరకు చతుర్థి తిథి ఉంది. ఇక సూర్యగణిత సిద్ధాంతం ప్రకారం మధ్యాహ్న గణేష్ పూజా ముహూర్తం సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 1:23 మధ్య గణేష్ చతుర్థి మధ్యాహ్న పూజ జరుపుకోవాలి. అంటే సూర్య సిద్ధాంతం ప్రకారం మధ్యాహ్న సమయంలో చతుర్థి తిథి కేవలం సెప్టెంబర్ 18న మాత్రమే ఉంది. మధ్యాహ్న సమయంలో చతుర్థి ఉన్న సమయంలోనే వినాయకుని పూజను నిర్వహిస్తారు కాబట్టి సూర్య సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్ 18న మాత్రమే వినాయక చవితిని జరుపుకోవాలి అని సూర్య సిద్ధాంతాన్ని పాటించే పండితులు చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఆమోదించిన దృక్సిద్ధాంతం ప్రకారం చూస్తే చతుర్థి తిథి అనేది సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12:39 ప్రారంభమై సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:43 వరకు చతుర్థి తిథి ఉంటుంది. దృక్సిద్ధాంతం ప్రకారం గమనిస్తే పూర్తిగా మధ్యాహ్న సమయం మొత్తం సెప్టెంబర్ 19వ తేదీ మాత్రమే ఉంది. అంటే మధ్యాహ్న గణేష్ పూజా ముహూర్తం సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 10:48 నుండి 1:14 ఈ 2:26 కాలంలో మధ్యాహ్న గణేష్ పూజా ముహూర్తం వచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం సమయం పూర్తిగా ఈ తిథి లేదు. కేవలం మధ్యాహ్నం 12:39 మాత్రమే చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్న పూజా సమయం అయిపోతున్న సమయంలో చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. అందుకే దృక్సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితిని జరుపుకోవాలి. మొత్తంగా ఈసారి సూర్య సిద్ధాంతం ప్రకారం అయితే సెప్టెంబర్ 18న వినాయక చవితిని జరుపుకుంటున్నారు. అలానే దృక్సిద్ధాంతం ప్రకారం అయితే సెప్టెంబర్ 19వ తేదీ వినాయక చవితిని జరుపుకుంటున్నారు. టీటీడీ లాంటి దేవస్థానాలు కూడా ఈ సూర్య సిద్ధాంతాన్ని పాటించే పండుగలు నిర్ణయించి జరుపుకుంటున్నారు. ఇక మీరు సూర్య సిద్ధాంతాన్ని ఫాలో అయితే సెప్టెంబర్ 18న రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు. అలానే దృక్సిద్ధాంతాన్ని ఫాలో అయితే సెప్టెంబర్ 19న రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు. ఈ 2 రోజులు రాత్రి చంద్రుణ్ణి చూడకుండా ఉంటే ఇంకా మంచిది. ఇలా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నేలాపనిందలకు గురి అవుతారని పురాణ వాక్కు. నేలాపనిందలు అంటే మీరు చెయ్యని తప్పు కూడా మీపై పడి దాని ఫలితాన్ని కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి వినాయక చవితిని 2 రోజులుగా జరుపుకోవటానికి కారణమిదే. మీరు ఏ రోజు ఆచరించినా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. ఇలా తిథి విషయంలో 2 సిద్ధాంతాలు వచ్చినప్పుడు 2 తిథి సమయాలు వస్తాయి కాబట్టి వివాదాలకు పోకుండా మీ వీలును బట్టి ఈ 2 రోజుల్లో చేసుకుంటే మంచిది. 2 రోజుల పూజా సమయాలు తిథి సమయాలు ఈ వీడియోలో ఇచ్చాం కాబట్టి సరి అయిన సమయంలో పూజ చేసి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరూ పొందాలి. మీరు వినాయక విగ్రహం ఇంట్లోకి తెచ్చుకున్న తరువాత ఆ విగ్రహం దేవతా విగ్రహంగా మారి పూజార్హత పొందాలంటే వినాయకుణ్ణి తీసుకువచ్చిన వెంటనే ప్రతిష్ఠించకూడదు. ముందుగా పూజాస్థలాన్ని శుభ్రంగా కడిగి అష్టదళ పద్మ ముగ్గు వేసి పీట పెట్టి పీటకు పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఒక పచ్చరంగు వస్త్రం వేసి ఆ వస్త్రం మీద బియ్యం పోసి అంటే 3 దోసెళ్ళ బియ్యం పోయాలి. ఆ తరువాత 2 తమలపాకులు పెట్టి ఆ 2 తమలపాకుల మీద మీరు మట్టితో చేసిన వినాయకుణ్ణి పెట్టాలి. ఆ తరువాత ఇంకొక 2 తమలపాకులు తీసుకొని వాటిపై పసుపు గణపతిని పెట్టాలి. ఆ తరువాత మట్టి వినాయకునికి పసుపు గణపతికి గంధం కుంకుమలతో అలంకరించాలి.
ఈ విధంగా చేస్తేనే వినాయక విగ్రహం దేవతా విగ్రహంగా మారుతుంది। ఒకవేళ పెద్ద విగ్రహం అయితే తమలపాకులు కాకుండా మామిడి ఆకులు కాని తామర ఆకులు కాని పెట్టవచ్చు। వినాయక విగ్రహం కూర్చొని ఉన్న వినాయక విగ్రహం మాత్రమే పూజకు ఉపయోగించాలి। అలానే తొండం ఎడమ వైపుకు ఉన్న వినాయక ప్రతిమను మనం తెచ్చుకోవాలి। వినాయకుని ఫోటోతో పాటు శివపార్వతుల ఫోటోకు కూడా పూజ చేయాలి। అలానే లక్ష్మీదేవిని కూడా పూజ చేయాలి। ఈ రోజు 6 లేదా 8 అంగుళాలు ఉండే మట్టి వినాయకుని మాత్రమే పూజించాలి। రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టటం ఈ మధ్య ఏర్పడింది కానీ శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు। శాస్త్రం చెప్పిన మాటలు ఏంటంటే మట్టితో చేయాలి, గంగలో నిమజ్జనం చేయాలి, అంటే పూర్తిగా నీటిలో విగ్రహం కరిగిపోవాలి। అలా చేస్తేనే పూజా ఫలితం। అంతేకాని ఎంత పెద్ద గణపతిని తెచ్చాము అన్నది ముఖ్యం కాదు, ఆ విగ్రహం మట్టితో చేసుండాలి। వినాయకుడి పూజలో ఎందుకు మట్టి గణపతినే వాడాలి అనే ప్రశ్న మీకు రావచ్చు। దానికి పురాణ వివరణ ఇలా ఉంది, మట్టితో నీటితో వినాయకుణ్ణి చేసి వినాయక చవితి రోజు పూజించాలి। ఇలా పూజించి మర్నాడు మళ్ళీ ఆ గంగలోనే కలపాలి। ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి గంగాదేవిని గౌరవించుకుంటానని సాక్షాత్తు గణపతే దేవతలతో చెప్పాడు। కాబట్టి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి। ఇంట్లో వారు కూడా ఈ నియమాలు పాటించాలి। డప్పుల శబ్దాలు, డీజేలు వినాయక నిమజ్జనంలో సాంప్రదాయం కాదు। వీలైతే భజనలు చేయండి, అంతేకాని అసభ్యకరమైన పాటలు పెట్టకండి। వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి, అంతేకాని డప్పుల శబ్దాలు, డీజేలు అవసరం లేదు। ఇక బలవంతంగా చందాలు వసూలు చేసి వినాయక విగ్రహాలు కొనాల్సిన అవసరం లేదు। చిన్న మట్టి వినాయకుణ్ణి ఇంట్లో పూజిస్తే ఎంతో పుణ్యం, అదే నిజమైన భక్తి। కాబట్టి మట్టి గణపతిని పూజించాలి। మీరు వేల రూపాయలతో రంగులు కెమికల్స్తో కొని తెచ్చిన వినాయకుడి విగ్రహం నీటిలో కరగదు, అలాంటప్పుడు పూజా ఫలితం ఉండదు, పైగా పర్యావరణానికి ఎంతో హాని। మన భారతీయ పండుగలన్నీ ప్రకృతితో మమైకమై ఉంటాయి। ఇది మీకు వినటానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం। కాబట్టి చిన్న మట్టి విగ్రహాన్ని అందరూ ఇంట్లో చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని అందరూ పొందాలి।